వెల్కమ్ టు ఈ న్యూస్. కర్నూలు జిల్లా పతికొండ పట్టణంలో బాలల దినోత్సవం పురస్కరించుకుని కేపీఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టల్లో పిల్లలకు టవల్స్, పెన్సిల్స్, పెన్నులు, స్పోర్ట్స్లో వచ్చిన పిల్లలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేపీఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు సమాచారం చట్టం రాష్ట్ర వర్కింగ్ కమిటీ నెంబర్, లోక్సత్తా పార్టీ రాష్ట్ర బీసీ నాయకుడు ఎస్ రామ్మోహన్, వీరయ్య, లక్ష్మీనారాయణ, కాజా హుసేన్ తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఒక్కొక్క ఐటమ్ దాని కావాల మీద నుంచి సాధించు సాధిస్తాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 132వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాబాప్పుడు అచ్చి కూటీ ఆరు వందల సంస్థానాలు ఒకటిగా ఉండాలన్న వల్లభాయ్ పటేల్ గాని వీళ్ళందరూ మరి శ్రమపడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీటీసీ 2 అభ్యర్థిగా జనసేన పార్టీ బలపరిచిన శంకు మధుకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి లక్కవరం ఎంపీటీసీ 2 అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. దీనికి మద్దతుగా పోలవరం నియోజకవర్గం నుంచి కరాటం సాయి గారు నేను అలాగే జంగారెడ్డిగూడెం నుంచి మన నాయకులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి చోట స్పందన జిల్లాలో జనసేన అభ్యర్థులకి చాలా స్పందన బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మేరకు ప్రజల్లో ఎంత మటుకు మార్పు వచ్చిందనేది నిరూపించుకోవాలని చెప్పి ప్రజలు ఎప్పుడు ఎన్నిక వస్తుందని చెప్పి చూడటం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మన జనసేన అభ్యర్థి అయిన శంకు మధు గారిని అత్యధిక ఓట్లతో మీరు ఓట్లేసి మన లక్కవరం గ్రామం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా కోరుతున్నాం. అలాగే ఆయన సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకెళ్లాలంటే కనుక ఓటు రూపేణ మీరు ముందుకు రావాలి. ఆయన ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాలంటే కోటప్పకొండ శైవక్షేత్రమైన త్రికోటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో మారుమోగిన త్రికోటాద్రి స్వామిని దర్శించుకోవడానికి అయ్యప్ప స్వాములు, శివస్వాములు బారులు తీరారు. కోటప్పకొండపై వెలిసిన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగిపోయింది.
विजयनगर में बीजेपी न्यूज चैनल ऑफिस पत्रकेयులకు జర్నలిజం పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఐడి కార్డులు సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వకేట్ దుర్గా ప్రసాద్, బీజేపీ ఛానల్ ఏపీ ప్రెసిడెంట్ బిఎస్ నాయుడు, బీజేపీ ఛానల్ సీఈఓ వైఎస్ చిన్నారావు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. చాలా అందరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏంటంటే మేము ఇంకా దీన్ని డెవలప్ చేసి చాలా మందికి మంచి ఆలోచనని ఇంకా తీసుకెళ్లి అందరికి మంచి అభివృద్ధి కలిగించి అందరికి మేము తోడ్పడతాం అని చెప్పేసి నేను ఈ ఆంధ్రప్రదేశ్ బీవీజీ ఛానల్ ప్రెసిడెంట్గా నేను మీ అందరికీ కూడా విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే మనకి ముఖ్య అతిథులుగా వచ్చిన సారు దుర్గా ప్రసాద్ గారు, సార్కి ఒకసారి మనందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ని ఆయన ముఖ్య ఉద్దేశాన్ని మనకు తెలియజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టార్ట్. ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో బహుజన విజయం అనే ఆఫీస్లో ఈరోజు కొంతమంది మిత్రులకు ఐడెంటిటీ కార్డ్స్ అలాగే సర్టిఫికెట్స్ కూడా బహుకరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా అడ్వకేట్ గారు అలాగే ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ దుర్గా ప్రసాద్ గారు, అలాగే బహుజన విజయం జాతీయ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బిఎస్ నాయుడు గారు, కొంతమంది పాత్రికేయులతో కలిసి ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అవినీతి అక్రమాలను వెలికితీసి సోషల్ మీడియాలో ఈ ప్రజెంటేషన్ చేయటం మా యొక్క ఉద్దేశము. ఎందుకంటే ఎక్కడ చూసినా స్త్రీలపైన హత్యాచారాలు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం వసిగ్రామం దళితవాడలో అంబేద్కర్ ఇండియా మిషన్ కన్వీనర్ మధు, ఎర్రినాయుడు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పంచాయతీ వార్డు మెంబర్ పైడిరాజు, సన్యాసరావు నేతృత్వంలో అంబేద్కర్ ఇండియా మిషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. విజయనగరం జిల్లా అంబేద్కర్ ఇండియా మిషన్ కన్వీనర్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఇండియా మిషన్ ఫౌండర్ పివి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భావజాలం మరియు అంబేద్కర్ ఇండియా మిషన్ విధి విధానాలను ప్రతి దళిత వాడలో తెలియపరుస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకులు మాన్య శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ వారు ఆదేశాల మేరకు జిల్లా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రతి దళిత వాడ స్వచ్ఛందంగా వెళ్లి జిల్లా టీం కూడా మొత్తం అందరం కూడా కలిసికట్టుగా వెళ్లి మన ఏమి యొక్క విధి విధానాలు, దళితుల యొక్క ప్రత్యేక పంచాయతీ యొక్క ఆవశ్యకత గురించి తెలియపరచడానికి ఈ సందర్భంగా మీ గ్రామం రావాల్సి వచ్చింది. ముఖ్యంగా విషతుల్యమైన ఆహారాన్ని తినడంతో తీవ్ర అస్వస్థతకు 15 మంది గిరిజనులు గురయ్యారు. జీకే వీధి మండలంలోని బొనంగిపల్లి గ్రామంలో 16 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో ఒకరు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చింతపల్లి ఆసుపత్రిలో వైకాపా జీకే వీధి మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్, చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, చింతపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ షేక్ మీరా రోగులను పరామర్శించారు. వైద్యం అందిస్తున్న డాక్టర్ హిమబిందు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీ పేరేం పేరు? నాకు తెలుసా, నేను మీ ఊర్లో చేశాను మ్యాథ్స్. నీకు తెలుసమ్మా, వనం పిల్లనా మీరు? చేశాను. వెనక వనం పిల్ల పేరు నాకు తెలుసా,
తిన్నారా ఊట మీకు కాదు బోర్ కిటుముల పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వ పనితీరుకు ఆకర్షించబడి పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న కిటుముల పంచాయతీ సర్పంచ్ గేమెల్ల రమణమ్మను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. వైకాపా నాయకుడు సుర్ల లోవరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీ సర్పంచి రమణమ్మ వార్డు సభ్యులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏ సమస్య ఉన్నా వెంటనే మేడం వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని వెంటనే ఎవరికి చెప్పాలో ఆ సమస్య ఎవరి ద్వారా అవుతుందో వెంటనే ఫోన్ ద్వారా తెలియజేసి ఆ ఒక సమస్యలు పూర్తిగా అవి కంప్లీట్ చేసేలాగే మేడం గారు కంప్లీట్ అయ్యేంత వరకు ఫైట్ చేస్తారు మేడం గారు. అటువంటి మేడం గారు మనకు ఎమ్మెల్యే రావడం మనకు ఎంతో గర్వకారణం. మరి ఎమ్మెల్యే దంపతులు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ సమర్ప నరసింహరావు గారు అలాగే ఎమ్మెల్యే శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారికి వాలంటీర్ బృందం తిరు సన్మానం చేయడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంకి మేము రావడం జరిగింది. చాలా సంతోషం అమ్మా. మా ప్రభుత్వం చేసిన పథకాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని మా పార్టీలోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచనను స్వాగతించాల్సిన ప్రతిపక్ష టీడీపీ అందుకు భిన్నంగా వ్యవహరించడం ఆ పార్టీ నీచమైన ఆలోచనలకు నిదర్శనమని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అన్నారు. ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది వైకాపాలో చేరుతుంటే వాటిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష టీడీపీ అమరావతిలోని భూములు కోల్పోయామని చెప్పుకుంటున్న రైతులచే ధర్నాలు పాదయాత్రలకు పూనుకుంటుందని విమర్శించారు. తెదేప ముసుగులో రాజధాని నుంచి దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్రకు కర్త కర్మ క్రియ అన్ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబేనని ఆమె ఆరోపించారు. పదకొండు బండ్లల్లో కూడా మారుమూల ప్రాంతానికి కనీసం వసతులు లేవు, ఈరోజు రోడ్లు లేవు, తాగటానికి మంచినీళ్ళు కష్టంగా ఉంది. ఇలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు దగ్గరలో ఉంటే, ఆయన పర్యవేక్షణలో ఆయన దగ్గరగా ఈ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇంకా డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. సమస్యలు కూడా త్వరతగతిన పరిష్కారం అయ్యే మార్గం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా భావిస్తామని ఒక గిరిజన ప్రాంత వాసులుగా, అదేవిధంగా ఈ రకంగా ఈరోజు రాయలసీమ మనం చూసుకోగలిగితే జ్యుడిషియల్ అక్కడ హైకోర్టు వస్తే బాగుంటుంది అనేది. కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా ఈరోజు టీడీపీ వాళ్ళు రాజకీయం చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వక్రీకరిస్తూ ఈరోజు ప్రభుత్వం మీద ప్రతి అంశం మీద కూడా కోర్టుకు వెళ్ళి ఈరోజు ప్రభుత్వం మీద ఇలా సాధించడం అనేది మేము ఎప్పటికీ దీన్ని హర్షించము, ఖచ్చితంగా మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే పథకాలు పేదలందరికీ ఇల్లు స్థలాలు అని ఏదైతే ఇచ్చారో ఈరోజు గిరిజన ప్రాంతంలో సెంటున్నర భూమి ఇస్తూ మైదాన ప్రాంతంలో సెంటు భూమి ఇవ్వాలి అని ఏదైతే ప్రపోజల్స్ పెట్టి చాలామంది అప్లికేషన్స్ రావటము, ఈరోజు వరకు కూడా కనీసం సొంత ఇంటి కళలు కూడా నెరవేర్చుకోవాలంటే చాలామందికి ఆ కళలు నెరవేర్చాలి, వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలని ఒక ఆలోచన చేసినప్పుడు ఆ విషయం మీద కూడా కోర్టుకు వెళ్ళి
ఈరోజు అనేక రకాల నిబంధనలతోని అది కూడా స్టే తీసుకొని రావడం అనేది ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అనేది ప్రజలందరూ. మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఒకరింట్లో పాము రావడంతో వారు పాములు పట్టే వ్యక్తిని పిలిపించడంతో అతను పసుపు రంగులో ఉన్న జెర్రిపోతు జాతికి పామును పట్టుకున్నాడు. లక్షట్టిపేట మున్సిపాలిటీకి చెందిన అబ్బుషేక్ అనే పాములు పట్టే వ్యక్తి నిన్న రాత్రి పట్టుకున్నాడు. అభిషేక్ మాట్లాడుతూ ఇప్పటికీ సుమారు 8,000 పైగా పాములు పట్టుకోవడం జరిగిందని, ఇలాంటి పసుపు రంగులో ఉన్న జెర్రిపోతును చూడడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ పాముకు ఎలాంటి విషం ఉండదని దీనిని అటవీ శాఖ అధికారుల సమక్షంలో అడవిలో వదిలిపెడతానని చెప్పారు. అది కుట్టదా? గట్టిగా పడితే కోపానికి వస్తుంది పాము. ఏదైనా కూడా దాని కళ్ళు నాలుక ఒకసారి తీసుకో, కళ్ళు చూడు, రెడ్ కలర్ వేసుకోవచ్చు. నా పేరు అభిషేక్, నాది లక్షట్పేట విలేజ్. అయితే నిన్న రాత్రి 6:30-7 గంటల ప్రాంతంలో వెంకటరావుపేట నుంచి పాము వచ్చిందని ఫోన్ వస్తే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఎప్పుడు చూడని రంగులో పామును చూసి నేను ముందుగా ఆశ్చర్యపోయినా. అటువంటి రంగులో పాములు అనేది నేను ఇప్పటివరకు చూడలేదు. నేను గత 15 సంవత్సరాలుగా పాములు పడుతున్నా, ఇప్పటికీ ఒక 7,000 పాములు దాకా పట్టి నేను అడవిలో వదిలిపెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు చూడని రంగు నేను ఈ పామును చూసి ముందు ఆశ్చర్యపోయాను. తీరా నేను ఆ పాము ఉందా లేదా అని దాన్ని పరీక్ష పెట్టి చూస్తే అది జెర్రిపోతు అనే జాతికి చెందిన పాము. దీనికి విషం అనేది లేదు. కాకపోతే ఇది ఏదైతే రంగు ఉన్నదో ఇది ప్రత్యేకమైన రంగుగా నేను భావించి దీన్ని పట్టి దీన్ని మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత ఫారెస్ట్ వాళ్ళకి అప్పజంపడమో లేదో అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. వాస్తవానికి మన తెలంగాణలో ఉన్న జెర్రిపోతుల జాతికి చెందిన పాములు మాత్రం ఈ మూడు రంగులు, ఇవి మూడు పాములు ఏదైతే ఉన్నాయో ఈ రంగులో మాత్రం సహజంగా ఉంటాయి. కాకపోతే ఈరోజు నేను పట్టిన, నిన్న సాయంత్రం పట్టిన పాము ఏదైతే ఉందో ఇది కొత్తగా వేరే రంగులో ఉండడంతో నేను దాన్ని ఆశ్చర్యపోయి దాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇటువంటి రంగులో సర్వసాధారణంగా పాములు కనిపించవు. అదేదైనా డిఎన్ఏ ప్రాబ్లం అయితే తప్ప ఇట్లాంటి రంగులు పాములకు రావు. అదే అనుకొని దాన్ని పట్టి వదిలిపెట్టడం, అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇది అంటే మన తెలంగాణ ఎక్కడ అసలు ఇప్పటి వరకు ఈ పామును ఎక్కడ అనేది ఎవరు కూడా చూడలేదు. ఈ రంగులో మన దగ్గర పాములు లేవు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయ్యంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలో నూతన మహోనియా ఆసుపత్రిని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, మున్సిపల్ చైర్మన్ అనురాధ రామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ అనురాధ రామరెడ్డి, టీపీసీసీ సెక్రటరీ శివకుమార్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో పాటు యాజమాన్యం పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలని అందుబాటులోకి తేవడం హర్షించదగిన విషయమన్నారు. నారాయణం దేవమక్షరం పరమక్షరం పరమానిత్యం విశ్వనారాయణం విశ్వాత్మాంతరాయణం నారాయణ పరోక్షోత్మా నారాయణ సముద్రేకం విశ్వశంభుగం పద్మకోశో ప్రతీకాశం హృదయం చాప్యకముఖా అధో నిష్ట్యా విజ్ఞన్యా నాభిం ప్రతిష్ఠతి జ్వరామాలాం కులంభాతి విశ్వస్యా సత్రం భద్ర శ్రీమన్నారాయణ స్వామిభ్యో నమః. ఓం సడియగడ సడియగడ జ్ఞానోమస్తవస్తమ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 స్
నమామి ఓం సర్వమంగళ మంగళ్య శ్రీ సర్వార్థ సాధకై జయతే శ్రీమతి దేవిలోని నారాయణ నమస్తుతే వ్యాయామి త్యాగసత్యామి ఆమాహరిస్యామి నవరత్న కటక సింహాసనస్యామి పాదయోపాధి సమర్పయామి హస్తయోపాధి సమర్పయామి.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఆదివారం న్యూ పవర్ కుంపు అకాడమీ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టణ ఏఎస్ఐ సురేష్ కుమార్ యాదవ్ బెల్టులు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులు చదువుతో పాటు కరాటీ కుంపు లాంటివి నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. దీని వలన దేహ దారుఢ్యంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ పవర్ కుంపు అకాడమీ మాస్టర్స్ బాలరాజ్ మాస్టర్ అహ్మద్ మాస్టర్ పాల్గొన్నారు. జనగామలో అయ్యప్ప స్వామి పూజలతో పులకించింది. జనగామ పట్టణంలోని మహంకాళి గుడిలో స్వాములకు భోజనాలు ఏర్పాటు చేసి స్వామి కృప నోచుకున్న రామిని హరీష్ కు సుధాకర్ స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మన్నింబాల క్షేత్రంపై శ్రీ లక్ష్మీ నరసింహుని కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాస బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నంబిలింబాద్రి కుటుంబీకులు పార్థసారథి విజయసారథి అర్చక బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు కొండకు చేరుకున్నారు. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం గర్భాలయంలో కొలువైన మూల విరాట్ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు స్వర్ణాలంకార భూషితులైన శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహాన్ని రంగురంగుల పూలతో అలంకరించిన పల్లకి
పాతికలు బోయలు మోస్తుండగా మంగళ వాయిద్యాలు డప్పుల చప్పుళ్ళు మేళ తాళాలు మోగుతుండగా ముత్తైదువుల మంగళ హారతులతో అశ్వవాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు. లక్ష్మీ నృసింహస్వామి గోవింద భక్తులు సమర్పించినటువంటి దివ్య మంగళ సూత్రాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి కట్టడం జరుగుతుంది. ఓం సుమంగళేరియం మధోరి మాంసమే తపశ్యాత నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భీమగల్ లింబాద్రి గుట్టకు భక్తుల సౌకర్యార్థం 4 లైన్ల నూతన రోడ్డు మధ్యలో డివైడర్లు అందులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాల ట్రయలర్ని తెరాస మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ లింబాద్రి గుట్టకు 400 సంవత్సరాల చరిత్ర ఉందని, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ జాతర జరుగుతుందన్నారు. ఈ జాతరకు భక్తులు అనేక జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తారన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.